అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కేవలం పండగలకి పబ్బాలకి కాకుండా డైలీ తినాల్సిన ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్ ప్రాసెస్ఏనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని ఒక కప్పు వేసుకుని అవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులను కూడా వేసి 2 ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలను కూడా వేసుకుని ఇవి కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కూడా తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఒక కప్పు పిస్తా పలుకులు, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, ఇవి కూడా వేయించి ఆ పల్లీల్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో గుమ్మడి గింజలు, పంపికిన్ సీడ్స్ అంటారు కదా, అవి కూడా వేయించి చక్కగా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ అదే మెజర్మెంట్ బౌల్తో నువ్వులు వేసుకుని నువ్వుల్ని కూడా సన్నని ఫ్లేమ్తో చక్కగా మెల్లగా ఫ్రై చేసుకుని చిట్టుపట్లు ఆడిన తర్వాత అవన్నీ కూడా మనం ముందు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దానిలోనే వేసేసి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అదే బౌల్తో కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలండి. నా దగ్గర బ్లాక్ కిస్మిస్, రొటీన్ కిస్మిస్ అంటే వైట్ 2 ఉన్నాయి, అవి 2 కూడా వేసి కొంచెం ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా వాటిల్లోకి వేసేసుకుని ఇప్పుడు దీనిలో గసగసాలు ఉంటాయి కదా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, లేకపోతే పర్వాలేదండి. ఆ గసగసాలు వేసిన తర్వాత ఒక కప్పుతో, మనం ఇవన్నీ తీసుకున్నాం కదా అదే కప్పుతో కొబ్బరి తురుము, 2 కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసి మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని గోందని ఉంటుందండి, కొన్ని రకాల చెట్ల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని ఎండబెట్టి ముక్కలు చేసి అమ్ముతారండి. ఇది అన్ని డ్రై ఫ్రూట్ షాప్స్లోనూ దొరుకుతుంది. ఇది చాలా నడుముకి బలమని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఆయుర్వేదంలో అట్లా వాడుతూ ఉంటారు కదా, అందరికీ కూడా చాలా మంచిదన్నమాట. ఇలా నేతిలో వేయంగానే 2 నిమిషాలు ఇలా తిప్పేసరికి ఇలా పేలాల్లాగా అయిపోతాయండి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2.5 కప్పుల బెల్లాన్ని వేసుకుని ఒక 1/2 కప్పు నీళ్ళని పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకం పట్టవలసిన అవసరం లేదన్నమాట, జస్ట్ పాకం కరిగితే సరిపోతుంది. ఆ పాకం కరిగేలోపు మనం ముందుగా పల్లీలు పిస్తా వేరుగా ఫ్రై చేసి వేరే ప్లేట్లో తీసుకున్నాం కదా, దాన్ని ఇలా కోర్స్గా, మరీ మెత్తగా వద్దు, కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ అదే జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంద కూడా వేసేసుకుని ఒకసారి ఇలా రఫ్గా గ్రైండ్ చేసేసుకుని ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేసుకున్నాం కదా దానిలో వేసేసుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని ఈ కరిగిన బెల్లం మొత్తాన్ని ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసేసుకుని చక్కగా అంతా కూడా కలిసేలాగా మొత్తం ఒక గరిటతో కలిపేసుకోవాలి, ఎందుకంటే బెల్లం సిరప్ వేడిగా ఉంది కదా, ముందు మనం ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డూని తయారు చేసేసుకోవచ్చు అండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చేసేసాం కదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ప్రోటీన్ అవసరమే కదా, అందుకని ఈ ప్రోటీన్ లడ్డూని మీరు కూడా తయారు చేసుకుని రోజుకొక లడ్డూ తింటూ హెల్తీగా ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మనం చేసుకుంటూనే ఉందామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.